హామీలు ఎవరు నమ్ముతారు అండి? ఆయన చెప్తాడు, ఆయన చెప్పి చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి జెండా ఊపిపోయే ముందు బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ ఆగిన తర్వాత ముందున్నటువంటి డ్రైవర్లు గానీ, ఇదివరకు ఎంత ఎంత సబ్సిడీ లేవండి, చంద్రబాబు నాయుడు టైంలో 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మూమెంట్ ఇవ్వడానికి లేదు, పెద్ద అమౌంట్లు ఇస్తున్నారు. 40% ఎస్టీ ఎస్సీ అనే లేదు, అందరికి జనరల్ అందరికి 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మీరు ముందుకు నడపాలి. దొనకొండ 7 లక్షల 70 వేలు మేము 5 లక్షలు కట్టాము. 3 7 అప్పుడు జన్మభూమి కమిటీలు తిని పెద్దలో ఇప్పుడు ఏం లేదు. జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది మంచిగా వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఇబ్బంది లేదు. కాదు, తప్పది, అచ్చి తప్పు, తప్పండి. అది కాని వాళ్ళు మాట్లాడే మాటలు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జన్మభూమి కమిటీ కాదు ఇది. లంచాలు ఇవ్వాలి వాళ్ళకు, లంచాలు ఇస్తేనే జోయి నింపితేనే వృద్ధాప్య పెంచింది. కానీ అదే లేదండి, జీరో జీరో. జగన్ సార్ ఆ వ్యవస్థ పెట్టి మంచి చేశాడు, మంచి చేశాడు. ఈ తేడా ఏముంది? అది లంచాల మయము, ఇది లంచాలు లేవు, లేవు, జీరో. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 4 రోజులు వెయిట్ చేసేవాళ్ళం. ఈరోజు సచివాలయం పోయి అట్లా పోయి ఇట్లా అప్లై చేస్తామే, మళ్ళీ మన ఇంటి ఇంటి తెచ్చిస్తున్నారు. అంటే అదే విధంగా మొన్న చూసుకుంటే ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఎవడు పథకాలండి? చంద్రబాబు పెట్టాడా, రుణమాఫీ చేశాడా? నాకుంది వడ్డీ కట్టలేక వచ్చాను నేను. నాది ప్రకాశం జిల్లా, ఏం చేసిండు? చేస్తే మాకే తిప్పలేందుకు వడ్డీ కట్టలేక వచ్చాను నేను. వడ్డీ కట్టలేక ఆయన చేస్తాడని చెప్పి అట్లా ఆపుకొని వడ్డీ కట్టలేక 2 రూపాయల వడ్డీ తెచ్చి కట్టాను. ఎందుకు లోకేష్ గురించి వద్దండి, ఎందుకు వేస్ట్. లోకేష్ గారి గురించి వద్దు, ఆయన వద్దు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో, నేను పవన్ కళ్యాణ్ పక్క ఫ్యాన్, కానీ ఓట్ల రూపంలో జగన్ ఫ్యాన్. ఇంకేమన్నా కావాలి చెప్పండి, నేను చెప్తా. మండలం కోలగొట్ట, దుర్గి మండలం కోలగొట్ట గ్రామం, మల్నాడు డిస్ట్రిక్ట్. ఎంత పెట్టుకున్నావు? 8 లక్షలు. ఎంత సబ్సిడీ వచ్చింది? సబ్సిడీ వస్తుంది, ఇప్పుడే వస్తుంది కదా, 6 లక్షలు వస్తాయి మా సబ్సిడీ వస్తుంది. అవి ఎవరికి ఇవ్వాలి వాళ్ళు? లేదండి, అవి ఎవరికి ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ఎవరికో ఒకళ్ళకి ఇచ్చుకున్నాడు, వాళ్ళ 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 పార్టీలు వాళ్ళకి. మాకెవరికి ఇవ్వాల? ఇవ్వాల. ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకోమన్నాం. ఆల్రెడీ అంటున్నారు కదా, ఓన్లీ వైఎస్ఆర్సీ కడువు కట్టుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయంటారు. లేదండి, ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకున్నారు, వస్తాను ఇస్తూనే ఉన్నాను. అయితే మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ కొన్ని పథకాలు ఆల్రెడీ అమలు చేశారు కదా, ఏదో సంవత్సరానికి లేడీస్ టికెట్ బస్ టికెట్ లేకుండా. ఎందుకు లేడీస్ పని చేసుకోకుండా అది తిరగడానికి జనాలని? లేడీస్ ఇంకా మగవాళ్ళు పంగ లేదండి, వాళ్ళు కూడా మగవాళ్ళు తిరగాలి ఊర్లు రోజు. అదేం పని అండి, అట్లా అనవసరం. అట్లా ఎవరిది ఈ డబ్బులు ఎవరు ఏం చెప్తాయి? మొగలు తిరిగి లేడీస్ తిరిగితే ఇప్పుడు మొగలు ఎట్టే తిరుగుతూనే ఉంటుంది. ఇంక మొగలు కూడా తిప్పితే ఇంకా ఎట్లండి? అది వేస్ట్ పని. మొగలు టికెట్ పెట్టి ఫ్రీగా పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకు యాడికి వెళ్తున్నాం మనం? మన జిల్లా వరకు ఏదన్నా ఎప్పుడో ఒకరోజు వస్తాం, దానికి ఫ్రీ అయింది, దేనికి ఏమైంది? సరదాగా వస్తాం, 150 ఖర్చు అయితే వెళ్ళిపోతాం, మనం పని చేసుకుని వెళ్ళిపోతాం. ఆయా దానికి దీనికి ఫ్రీ పెట్టాం ఎందుకండి? అదే ఎక్కడో కర్ణాటకలో పెట్టుకున్న అన్ని చూసుకొని ఇక్కడ పెడితే ఎట్టకొద్ది మేనిఫెస్టోలు? అది వేస్ట్ అండి. వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలే కాదు ఇవి. అభివృద్ధి చాలా ఎక్కువ చెందండి ఇప్పుడు, ఇప్పుడే బాగా చెందింది. పంటలు కూడా ఇప్పుడు అంతకు ముందు ఎంత అండి? 40% పండినాయి, ఇలా 80% పండుతుంది. పొలాలన్నీ 80% పండుతుంది. అంటే దాని అప్పటికిప్పుడు పంటకు దానికి సంబంధం ఏముంది? మామూలుగా అయితే పంట దీనికి సంబంధం ఎందుకు లేదండి? ఆ రోజు వర్షాలు లేవు, కాలాలు లేదు, ఏమీ లేదు. ఎంత ఇబ్బంది పడ్డాము? చంద్రబాబు నాయుడు వర్షాలు పడవండి. ఎందుకని? అతను అదృష్టం, అది ఏం చేస్తాం? అతను అదృష్టం అనుకోవడానికి, అతను ఉంటే వర్షాలు రావు, కాలం రాదు, నౌకలు ఉన్న తినాలా, కంట్రోల్ పోయిన తినాలా,
ఎవరో పాపం ఇలా ఎంతో మందికి జగనన్న ఉండకాంచి ఎంతో మంది చేయొచ్చి అంత ముందు రోజులలో ఎవరైనా కూలీలు వచ్చి మాకు 10,000 కావాలి 20,000 కావాలనే వాళ్ళు ఇలా అడిగే వాళ్ళు ఎవరు లేరండి రైతుల కడుకొచ్చి వాళ్ళు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడుతున్నారు లోకేష్ దేనికి పనికొచ్చాడు పొప్పోడోడు దేనికి పనికొచ్చాడు కాదోడు వేస్ట్ ముండా జై జగన్ मंगलगीरी ओडिपया वेस्ट मुंडी पप पपे वेस्ट पवन कल्याण चंद्रबाबुना जगनमोहन रेडी जगन रात कल वेस्ट वाली इधर असल आये लोकेश चंद्रबाबुंदे पार्टी वैएसआर जगनमोहन रेडी मल्ली बतिकुन आयने सीएम ऐसा सीपीएम सीपीए बीजेपी एम ई पार्टी कल तपे पद मंद वाट मेद को वैचे दौर्जन्य कदा अदी मरी जनदा सिंगल गाड़ी मेद की पक्न रोड पद मंद कल एट्द आमात्र जनदा अयो पाप अटारा लेदा खचिता मैं मदत खचिता जगन जगन खचिता मल्ली आये बतक सीएम अवता दी सच्चु वीलिए लेडीस की ओख बस इच्छा लेते ने सिलीर इच्छा आयन के वैसे पैथित लेकर पसप डबुलगा रईत अब रुणमाफी चाड़गा अब अड़चेश रेवे पंद्रह अदी मूड राज पेर तो इक राजधानी राजधानी अने राजधानी अर्थ कसल राजधानी मेहूमा कुटम पिलो मेमंदर बागन तरह रोड इंको फैक्टरी पे రాజధాని పెట్టుకో మాకెందుకు మూడు రాజధానులు అంటున్నాడా మా జగనన్న అంటున్నాడగా మంచిదేగా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారండి ముగ్గురు పిల్లల్ని ఒక సమానంగా చూస్తావా లేదంటే ఒక పెద్ద కొడుకుని అన్ని జ్యేష్ఠ భాగం అని అన్ని ఇస్తావా అంటే ఆల్రెడీ అమరావతిలో రాజధాని పెడితే ఎక్కడ చంద్రబాబు క్రెడిట్ వస్తుందని కావాలనే బాగొచ్చింది క్రెడిట్ వాళ్ళలో వాళ్ళకే వచ్చింది క్రెడిట్ కజమావలు కూడా క్రెడిట్ రావాలి కదా నేను చేసే మంచి పని 10 మంది నచ్చాలి కానీ నేను బాగా చేస్తానని సంకల్ గుద్దుకుంటూ తిరిగి అడుగు తిరిగి చెప్పు అడుగు తిరిగి ఎన్ని ఎన్ని కుయికలు చేసినా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి అనమ్మేం మా ఎస్సి మా ఎస్టి మా మైనారిటీ అన్ని కలిపితే మా బీసి మా మైనారిటీ అన్ని కలిపితే మా జగనన్న అసలు ఆయన రెడ్డి అని అసలు పేర్లు పెట్టొద్దు కులం పెట్టొద్దు ఆయన ఎస్సి